తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఒక పక్క గాంధీ హాస్పిటల్ ఒకటే ఉండడంతో బాధితులు ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో టెస్టులు చేయడం లేదు, కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్ లో మాత్రమే టెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు అనుమతులు ఇస్తే కూడా ఇబ్బందులన్న చర్చ కూడా మరోపక్క నడుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో మనతో ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం అధ్యక్షులు జగన్ మనతో ఉన్నారు. జగన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి కరోనా విజృంభణ నేపథ్యంలో ఎలా ఎలా ఉంది, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయండి? గత జనవరి మాసం నుంచి కరోనా ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సందర్భంగా మన రాష్ట్రం మన దేశంలో భారతదేశంలో మార్చి నుంచి మన రాష్ట్రం వరకు హైదరాబాద్ లో మార్చి 15 మధ్యలో మొదటి కేసు ప్రాధాన్యత సంభవించింది. అప్పటి నుంచి సుమారుగా ఇప్పటి వరకు డైలీ యావరేజ్ గా 20 నుంచి ఇప్పుడు 200 వరకు గత 3 నెలల నుంచి ఆ కేసులు పెరుగు లాక్డౌన్ కంటిన్యూగా 60 రోజులు చేసినా గానీ తగ్గకుండా మళ్ళీ ఇప్పటికీ ఓపెన్ చేసిన సందర్భంలో రోజు రోజుకు ఘోరమైన పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి విజృంభించడం చాలా దారుణంగా ఖండించాల్సిన విషయం ఇది. రైట్, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అనుకుంటున్నారు? చాలా మందికి లక్షణాలు ఉన్నాయి, ఇంట్లో ఉన్నారు, ఎక్కడ టెస్టులు లేవు, టెస్టులు చేసిన హాస్పిటల్కి వెళ్దామంటే ఉన్నది గాంధీ హాస్పిటల్ ఒకటే. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉందని అనుకుంటున్నారు? ఇది మనం చాలా బాధపడాల్సిన విషయము. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 4 కోట్ల జనాభా గల సుమారుగా ఉన్న 4 కోట్ల జనాభా గల రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఓన్లీ హైదరాబాదు నగరంలో గాంధీ, ఉస్మానియా, నీమ్స్ ఈ 3 హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ గా చెప్పుకొని బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ గా చెప్పుకోవడము, ఈ ఓన్లీ జనరల్ పేదలకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఈ కావున ఈ కరోనా వచ్చినప్పటి నుంచి గాంధీ హాస్పిటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చి ఈ ఓన్లీ కోవిడ్ సంబంధించిన వ్యాధిని ఓన్లీ అక్కడ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి గత 2 నెలల నుంచి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ గత ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 రోజుల్లో జరిగిన సంఘటనల దృష్ట్యా చూస్తే మరీ బాధపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న పేషెంట్లను పట్టించుకోకపోవడము, అక్కడ ఉన్న డాక్టర్లను పట్టించుకోకపోవడము. పేషెంట్లు డైరెక్ట్ డాక్టర్లు మీరు ట్రీట్మెంట్ చేయట్లేదు, మీరు మీ విధంగా మాకు అన్యాయం జరుగుతుందని మేము మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు దాడులు జరుగుతున్నాం అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేయడము, కరెక్ట్ గా మీరు మాకు ట్రీట్మెంట్ చేయట్లేదు, మా వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పి మేము ఎదురు మాట్లాడితే మమ్మల్ని తీసుకొని జైల్లో పెట్టడము, ఇది అంతా ప్రభుత్వం ఒక చేతగాంతనంగా అనిపిస్తుంది. ఎందుకంటే 4 కోట్ల జనాభా గల ఒక సుమారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క ఒక ఓన్లీ ఒక గాంధీ హాస్పిటల్ ఏనా? డాక్టర్లు చెప్తున్నారు ఒక గాంధీ హాస్పిటల్ ఒకటే ఉందా? ఇప్పుడు ఈ గాంధీ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ ఎందుకు అది చేయనీయట్లేదు? ప్రభుత్వం ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించట్లేదు? ప్రత్యేకంగా ఒక నిధులు ఎందుకు తీసుకురావట్లేదు? ప్రత్యేకంగా ఒక సెక్షన్ గానీ ఒక ఆరోగ్యశ్రీ సెక్షన్ గా ఎందుకు చేయట్లేదు? ఇదంతా ఒక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వం ఎలాంటి పట్టింపులు లేకుండా చేయడం ఇది చాలా దారుణంగా బాధపడాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు మనం. అంటే జూనియర్ డాక్టర్లు కానీ డాక్టర్లు కానీ చాలా మేరకు తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే చాలా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి, గాంధీలో బెడ్స్ తక్కువగా ఉన్నాయి. అలాంటి టైంలో రోజుకు 200 కేసులు వస్తుంటే వాళ్ళు ఎంతమందికి అన్ని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది? వాళ్ళు ఎక్కడి నుంచి అని ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి అని బెడ్స్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి అని వెంటిలేటర్స్ తీసుకురావాల్సిన ఇది ఉంది. అందుకే డాక్టర్ల పైన డాక్టర్లు తమ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం. సో మనం ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలని. వాస్తవమే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో సుమారుగా 1000 మంది స్టాఫ్ తో ఉన్న జూనియర్ డాక్టర్లు కానీ సీనియర్ డాక్టర్లు కానీ సూపర్వైజర్స్ కానీ ఇంకా మొత్తం 1000 మంది సుమారుగా వైద్య సిబ్బంది తోటి కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తుంది, చాలా అద్భుతంగా చేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు డాక్టర్లకు కూడా కరోనా వస్తుందనే భయంతో డాక్టర్లు కూడా కొంతమంది డ్యూటీలో లేకుండా కొంతమంది తక్కువ మంది స్టాఫ్ తోటి ఎక్కువ మంది పేషెంట్ చేయడం వల్ల వాళ్ళకు బర్డెన్ ఎక్కువ అవ్వడము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి పేషెంట్ యొక్క బాధితులు వాళ్ళని అడగడము, అసలు వాళ్ళు ఇద్దరి మధ్యలో కరెక్ట్ కోఆర్డినేషన్ లేకుండా కరెక్ట్ నిర్ణయాలు లేకుండా జరగడం వల్ల ఇలాంటి బాధలు రావడము జరుగుతుంది. ప్రభుత్వం అనేది ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, ఎంతమంది సిబ్బంది అవసరము, ఎంతమంది ఇప్పుడు డాక్టర్లకు కావాల్సిన నిధులు ఏంది, వాళ్ళకి కావాల్సిన పీపీఈ కిట్లు ఏంది, వాళ్ళకి కావాల్సిన మాస్కులు ఏంది, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు ఏంది, అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాగే వాళ్ళని చూసుకోవాల్సిన తరుణంలో వీళ్ళని కూడా పేషెంట్స్ ను కూడా వాళ్ళకి సంబంధించిన
ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడు వీళ్ళకు అన్ని రకాలుగా అన్ని అందుతున్నాయా లేవా, వాళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకు అన్ని రకాల ఒక సెక్షన్స్ కానీ ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ పెట్టి వాళ్ళకు మీకు అందకపోతే మమ్మల్ని సంప్రదించండి, మాకు ఈ విధంగా మమ్మల్ని కలవండి అని చెప్పి ఒక నిర్ణయాలు తీసుకొని ఇద్దరిని కోఆర్డినేటింగ్ ఇటు పేషెంట్స్ ని ఇటు డాక్టర్స్ ని ఇద్దరిని బాధ్యతగా వహించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఇది ప్రభుత్వం చేతగంతరంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది. అంటే గాంధీ డాక్టర్లు లీవ్లు పెడుతున్నారంటే 3 నెలలు అవుతుంది, వాళ్ళు 3 నెలల నుంచి కూడా కరోనా పైన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా వాళ్ళు అయితే ఫైట్ చేస్తున్నారు, ముందు వరుసలో ఉండి కరోనాను ఎదుర్కొంటున్నారు. సీఎం ప్రెస్ మీట్ పెట్టి నేను 10,000 కోట్లైనా సరే ఖర్చు పెడతాను, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గచ్చిబౌలి హాస్పిటల్, రేపటి నుంచి వెళ్ళిపోతారు, ఇక్కడ గచ్చిబౌలి హాస్పిటల్లో 1,000 పడకల పైన ఉన్నాయి, గచ్చిబౌలి హాస్పిటల్ రెడీ అయిపోయింది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. ఇప్పటిదాకా గచ్చిబౌలి హాస్పిటల్ లేదు, 10,000 కోట్లు లేవు, కేవలం గాంధీ డాక్టర్లు ఎన్ని రోజులని ఇలా ఫైట్ చేయాలి? ఇది వాస్తవం మీరు చెప్పిన దానికి చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, గాంధీలో ఉన్న ఇప్పుడు సుమారుగా గత 2 రోజుల నుండి వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే, మేము 300 మంది వరకే డ్యూటీ చేయగలుగుతున్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు, ఇక్కడ ఉన్న సీరియస్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి, మేము పట్టించుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మాకు మేము తక్కువ సిబ్బంది ఉన్నాం కాబట్టి మేము ఎక్కువ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి, ఎక్కువ డ్యూటీ చేయలేని పరిస్థితి. వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన విషయము, టీమ్స్ 1,500 బెడ్స్ కెపాసిటీ అని చెప్పి మీడియాలో వచ్చిన కథనం ప్రకారము కేంద్రం నుంచి బృందం వచ్చి వాళ్ళ బాగుంది అని చెప్పి గత 4 రోజుల క్రితం చెప్పి ఓన్లీ అది నామకేవాస్గా బడ్జెట్ పెట్టాము, మేము బెడ్స్ క్రియేట్ చేసాము, వెంటిలేటర్ పెట్టామని చెప్పి నామమాత్రంగా చెప్పుకొని ఇంతవరకు ఒక పేషెంట్ను అక్కడ వంపేయకుండా మరి గాంధీలో ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి కొంతమంది డాక్టర్స్ ని కానీ కొంతమంది సిబ్బందిని స్పెషల్గా సెక్షన్ వైజ్ గా ఒక సెక్షన్ ఇక్కడ టీమ్స్ కు పంపించి కొంతమంది గాంధీకి పంపించి ప్రత్యేకంగా కేర్ తీసుకునే విధంగా ప్రభుత్వం చేస్తే బాగుంటది, కానీ ఎందుకు చేయట్లేదు వాళ్ళు? అసలు దీని విషయంలో అసలు ప్రభుత్వం కూడా ఎలాంటి మాటలు మాట్లాడకపోవడము, ఓన్లీ 1,500 బెడ్స్ మేము ఉన్నాయని చెప్పుకుంటున్నారు తప్ప ఇప్పటి కూడా దాని మీద స్పష్టత రాకపోవడం, వాళ్ళకు ఎలాంటి హామీ ఇవ్వడం, ప్రజలకు ఇవ్వకపోవడము, డాక్టర్లకు భరోసా ఇవ్వకపోవడము చాలా దారుణంగా. అరే చనిపోతున్నారు, మేము చనిపోతున్నాం అని తెలిసి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక మీడియా వ్యక్తి కూడా చనిపోయినా, అట్లాంటి మంచి మంచి వ్యక్తులు కూడా చనిపోయినా కానీ అసలు ఎందుకు రెస్పాన్స్ కావట్లేదు అని దీనిపైన ఒక బాధపడాల్సిన విషయంగా మేము కోరుచున్నాం. రైట్, తెలంగాణలో చాలా క్లియర్ గా ఉంది ప్రభుత్వం, వ్యాధి ఎవరికి వచ్చిందో వాళ్ళు ఎంక్వైరీ చేయరు, వ్యాధి వచ్చిన వాళ్ళను హాస్పిటల్లో చేర్పించరు, చేర్పించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండదు. సో ఏది మాకు సంబంధం లేదు, ఎన్ని టెస్ట్ ఎన్ని తక్కువ కేసులు నమోదైతే మాకు అంత మంచి పేరు వస్తుంది, ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయాలంటారు? ఇంత నిర్లక్ష్య వైఖరి చేస్తున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వం పైన కేంద్ర అధికారులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాలలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజలకు ఏ విధంగా ఏర్పడుతున్న ఇబ్బందులు గుర్తించి వాళ్ళకు సంబంధించిన న్యాయం జరిగే చర్యలు చేపట్టాలి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక సెల్లులు ప్రత్యేక విభాగాలలో చేసి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలి. ఈ ప్రభుత్వాల పైన కఠినమైన చర్యలు, న్యాయపరంగా ఎలాంటి తప్పులు జరిగితే వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేలా విధానంగా ప్రత్యేక శిక్షలు కానీ ప్రత్యేక జీవోలు కానీ ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఆటంకం కలిగిన ప్రభుత్వాలే కానీ ఎవరు ఏ చేసినా వాళ్ళకు తక్షణమే కఠినమైన చర్యలు అది చేపట్టేలా, అలాగే డాక్టర్లకు అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాలుగా వాళ్ళకు సమకూర్చేలా, అన్ని రకాలుగా విధి విధానాలు వాళ్ళకు అన్ని రకాలుగా మంచిగా సమకూర్చి విధానాలు చేసేలా ఒక సెక్షన్ కానీ వాళ్ళకు ఒక జీవో ప్రాతిపదిక తెచ్చి ఇద్దరిని సమన్యాయంగా చేసుకుంటూ ఒక ప్రభుత్వ పరిపాలన చేసి అందరికీ న్యాయం జరిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా సుప్రీంకోర్టే కానీ ఇంకేదన్నా హైకోర్టే కానీ వాళ్ళు ఎక్కడ అధికారులకు ఎవరికైతే న్యాయంగా జరుగు చర్యలు ఉన్నాయో వాళ్ళు తక్షణమే చేపట్టి వాళ్ళు ఈ విధంగా న్యాయం చేసుకుంటూ పోతే తప్ప ఇక్కడ మార్పు రాదనేది మేము చెప్తున్నాం. రైట్, చివరిగా చెప్పండి, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోండి, ఇంకొకటి అనుకోండి, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ చాలా ప్రమాదంలోకి నెట్టబడుతుంది, ప్రమాదంలోకి వెళ్తుంది, ఇంకొన్ని రోజులు గడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న భయం కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎలా జరిగితే దీన్ని కాస్త కంట్రోల్లో చేయొచ్చు అని అనుకుంటున్నారు? నేను ప్రభుత్వాన్ని ఒక్కడే కోరడం జరుగుతుంది, గత 2 నెలల నుంచి లాక్డౌన్ చేసాము, మార్చి నుంచి మే వరకు మనం లాక్డౌన్, మే 17 వరకు లాక్డౌన్ చేసాము, అప్పుడు వాతావరణం 35 డిగ్రీస్ 40 డిగ్రీస్ వాతావరణం వేడిగా ఉన్నది, జనాలు ఇంటి నుంచి బయటకు రాలేదు, కానీ జూన్ మొదటి వారం వచ్చింది, ఇప్పుడు
మలేరియా ఇంకా డెంగ్యూ ఇలాంటి వైరస్ వ్యాధులు రావడం సంభవిస్తుంది. వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నీరు నిలవడము, కరెక్ట్ స్వచ్ఛమైన కాలనీలలో శుద్ధి చేయకపోవడము, జిఎంసీ ఏరియాలో చెత్త తీసేయకపోవడము, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా వేరే వ్యాధులు రావడము, దాని నుంచి ఇమ్మీడియట్ గా కరోనా వ్యాధి సోకించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జిహెచ్ఎంసీల ఏరియాలో ప్రత్యేకంగా వాళ్ళకు ఒక నిధులు కేటాయించి వాళ్ళకు అన్ని రకాలుగా శుభ్రపరిచేలా, మరియు గ్రామాల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా అన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేసి ఎక్కడ పడితే అక్కడ మంచిగా నీట్ గా ఉంచి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేసి గ్రామ స్థాయి లెవెల్లో మండలి ఎడ్యుకేటర్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండేలా, వాళ్ళకి అన్ని రకాల మందులు ఉండేలా, గవర్నమెంట్ సిబ్బంది డాక్టర్స్ ఎక్కడైతే హాస్పిటల్ కొరత ఉన్నారో అక్కడ అన్ని రకాలుగా వాళ్ళని ఫుల్ఫిల్ చేసి ఎక్కడైతే జిల్లా స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ లో ఎక్కువ బెడ్స్ కెపాసిటీ పెంచి జిల్లా స్థాయిలో హాస్పిటల్ పెంచి, అలాగే హైదరాబాద్ నగరంలో ఓన్లీ గాంధీ నేమ్స్ ఉస్మానియా కాకుండా ఈ ఔటర్ రింగ్ సర్వర్ రింగ్ లో బిల్డింగ్స్ రెంట్ తీసుకుని అయినా సరే తక్షణమే ఒక 1,500 బెడ్స్ కెపాసిటీ ఉన్న ఒక 5-6 హాస్పిటల్స్ కేటాయించి వాళ్ళకి సపరేట్ గా అన్ని రకాల డిసీజ్ కు, ఎందుకంటే 2 నెలల నుంచి కరోనా సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్నారు గాంధీలో, జనరల్ ట్రీట్మెంట్ జరగట్లేదు, ఓన్లీ ఇప్పుడు ఉస్మానియా నడుస్తుంది. అలాంటి ట్రీట్మెంట్ పోవాలంటే పేద ప్రజలు పోలేని పరిస్థితి, ప్రైవేట్ పోవాలంటే ఇప్పుడు అక్కడ లక్షలు ఫీజు తీసుకుంటున్నారు. కావున దీనిపైన స్పష్టత ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ప్రభుత్వము మానవునికి అతి ముఖ్యమైనది వైద్యం కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఈ గుళ్ళు గోపురాలు ఈ తర్వాత ప్రియారిటీ ఇస్తూ ఫస్ట్ ఈ యొక్క ప్రియారిటీ వైద్యానికి ఇచ్చేలా చూడాలని మేము కోరుతున్నాం. రైట్ జగన్, ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యాన్ని వీడి ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి, రోజు రోజుకు కేసుల తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ర్యాండమ్ గా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లకు చికిత్స అందించాలనుకుంటున్నాం. అలాగే గాంధీతో పాటు ఇంకా సీఎం చెప్పినట్లుగా గచ్చిబౌలి హాస్పిటల్ ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం. రైట్ జగన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.